గోవిందాయ నమః. హిందుమతులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు తీసుకొచ్చి అందరికీ పంపిణీ చేస్తున్నారు. అందరికీ అందుతున్నాయి అక్షింతలు, రాముల వారి ఫోటో. అక్కడ ఇంతవరకు విగ్రహ ప్రదర్శన జరగలేదు కదా, 22వ తారీఖున రాముల వారి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం ఇత్యాది ఉత్సవాలు కూడా జరుగుతాయి. కానీ ఈ అక్షింతలు ముందే ఎక్కడి నుండి వచ్చాయి, ఈ అక్షింతలలో నిజంగా మహిమ ఉందా, ఇలా నన్ను కొందరు చాలా రోజుల నుండి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఈ అక్షింతల గురించి కూడా మేము కంప్లీట్గా ఎంక్వైరీ చేశామండి, కంప్లీట్ వివరాలు తెలిసాయి మాకు. ఈ అక్షింతలు ఎంత మహామహిమాన్వితమైనవి అనేది కానీ తెలుసుకున్నారంటే ఆ అక్షింతలు పొందినందుకు మీరు చాలా ఆనందిస్తారు. అయోధ్యలో రామ జన్మభూమి పైన దేవాలయం ఇంకా కట్టకపోయినా సరే అక్కడ బోరడన్ని ఆశ్రమాలు ఉన్నాయి. రామకోటి రాసి రక్షిప్తము చేసిన రామనామ స్థూపాలు చాలా ఉన్నాయి. అయోధ్యలో మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జేంగారు మఠం కూడా ఉంది. రామభద్రాచార్య స్వామి వారి ఆశ్రమం ఉంది. రామానంద సాంప్రదాయంలో ఎన్నో ఆశ్రమాలు అక్కడ ఉన్నాయి. హనుమాన్ గడి ఇత్యాది ఎన్నో అతి ప్రాచుర్యమైన దేవాలయాలు ఉన్నాయి. సరయూ నది తీరం ఉంది. అక్కడండి రామభక్తులు బృందావులుగా ఉండి కొన్ని కోట్ల రామనామ జపాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. నిరంతరము రామనామస్మరణ, కొన్ని కోట్ల రామనామస్మరణలు చేస్తున్నారు. అయోధ్యలో ఉన్న ఆశ్రమాలలోను, అలాగే హనుమాన్ గడి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోను, ఇంకా ప్రాచీన దేవాలయాల్లో కూడా రామనామస్మరణ, రామనామ జపము ఇలాంటివి చేసేటప్పుడు ముందుగా సంకల్పంగా ఎన్నో కలశాలలో పవిత్ర సరయూ నది జలాలు, గంగా యమున గోదావరి త్రివేణి సంగమము ఇత్యాది పవిత్ర నదీ జలాలు, ఇలా మంత్రపూతమైన జలాలు కలశాలలో ఉంచి ఈ రామభక్తులందరూ కూడా బృందాలుగా రామనామస్మరణ చేసిన, అలాగే రామనామ జపము చేసిన శక్తిని, ఆ మహిమని ఈ కలశాలలోకి నిక్షిప్తము చేసి ఆ మంత్రపూతమైన కలశ జలాలలో రాజా రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది కాబట్టి అక్షతలలో ఆ జలం కలిపి అక్షతలు కలిపేసి ఆ అక్షతలన్నీ శ్రీరామచంద్రమూర్తి వారి సన్నిధానంలో ఉంచి పూజించి వాటిని తీసుకొని విహెచ్పి వాళ్ళు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు కుల మత లింగ భేదరహితముగా అందరికీ పంపిణీ చేస్తున్నారు. అంటే రామనామ జపము చేసిన మంత్రపూతమైన జలము చల్లి ఆ అక్షతలు కలిపి స్వామి అనుగ్రహంగా ఆశీర్వాదంగా ఆ అక్షతలు అందరికీ పంపిణీ చేస్తున్నారు. కాబట్టి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టకి ఈ అక్షతలకి ఏమీ సంబంధం లేదు, అసలు అలాంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదండి. రామనామము అయోధ్యలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మనం సరయూ తీరానికి వెళితే కూడా ఆ నదీ తీరమంతా మహాత్ములు, సాధు పుంగవులు, సంతులు నిరంతరము రామనామ స్మరణ చేసుకుంటూ ఉంటారు. తులసీదాస్ వారు విరచిత రామచరిత మానసము అయోధ్యలో ఇంటింటా కూడా పారాయణం చేస్తూ ఉంటారు. విశేషమైన రామనామ మహిమ అయోధ్యలో అడుగడుగునా మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అక్షతల శక్తిని దయచేసి శంకించకండి. మనం అయోధ్యకు వెళ్ళలేకపోయినా మన పూర్వజన్మ సుకృతము అయోధ్య నుండి ఆ అక్షతలు మన గడపకి, మన ఇంట్లోకి వచ్చాయి. ఇహ రెండవ విషయము, ఈ అక్షతలు మిగతా బియ్యంలో కలుపుకొని అన్నం వండుకొని తినొచ్చు, లేదంటే పులిహోర చేసుకొని తినొచ్చు. ఇలాంటి ప్రచారాలు కూడా యూట్యూబ్లో మొదలుపెట్టారట. నాకు కొందరు కామెంట్ సెక్షన్లో అడిగారు ఆ అక్షతలతోటి అన్నము పులిహార కూడా వండుకొని తినొచ్చా అని. ఏమండి, కూర్చొని 108 సార్లు ఒక జపమాలు తీసుకొని రామ 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 అను అంటే ఎవరికి ఓపిక రాదు. కానీ ఇలాంటి ప్రచారాలు చేయమంటే మాత్రము మనవాళ్ళు నంబర్1 అండి, అసలు ఎక్కడ వెనక్కి తగ్గరు. అక్షతలని ఆశీర్వచనంగా చక్కగా ఇంటిల్ని పాది తల మీద చల్లుకోండి. అవి తల మీద చల్లుకున్నా కింద పడతాయి కదా, వాటిని చీపురుతోటి అలా చెప్పకుండా చక్కగా ఎన్నక్షంతులు అవి ఏవో కొన్ని చక్కగా అవి ఎత్తేసేసి అవి తీసుకెళ్లేసేసి ఏ చెట్ల మీద పారబోయండి, అయిపోతుంది అక్కడికి. ఇక అందరితో వదిలేసుకోండి. నిరంతరము కూడా రామనామ స్మరణ మన జీవితంలో మనం చేసుకుంటూనే ఉండాలి. భారతీయులమైనందుకు, హిందువులమైనందుకు రామనామ స్మరణ ఉంది చూసారు, అది ఊపిరి ఉన్నంత వరకు చేసుకోవాలి. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా రామ అనే ఊపిరి వదిలేయాలి మనం. ఆలోచన చేస్తే మన జీవితాలు ఏదైనా బాగుపడతాయి, ఒక గాడిని చేరతాయి. అయ్యి వదిలేసేసి ఈ అక్షంతులు పులిహారలో కలుపుకోండి, అన్నంలో కలుపుకోండి, లేకపోతే ఎందుకంటే బిర్యానీలో కూడా కలిపేసుకుంటారండి, మంచి రుచిగా ఉంటుంది బిర్యానీ. అంటే అజ్ఞానాన్ని ఎలాగో ఇప్పుడు అయోధ్య విషయం ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా స్ప్రెడ్ చేయడం అనమాట. అక్షతలు తీసి తల మీద వేసుకున్నామంటే ఆయన అనుగ్రహం మన తల మీద పడింది అని అర్థము. పడిపోయింది కదా, అనుగ్రహం కలిగింది కదా, మరలా అవేరుకొచ్చుకొని అన్నంలో వండుకొని తింటాం, పులిహారలు వేరుకొని తింటాం, పాయసం చేసుకొని తింటాం. అంటే రాముల వారి అనుగ్రహాన్ని మీరు ఉడికించేస్తారా చెప్పండి.
ఆయన అనుగ్రహాన్ని ఆ స్వామి మన తలపైన చేయి పెట్టాడు అని భావించుకొని అక్షతలు మనం తల మీద వేసుకొని వాటిని తీసుకెళ్ళి ఏ చెట్ల దగ్గర ఎవరు తక్కువ చోట వేసేస్తే అయిపోతుంది అక్కడికి. వాటిని తీసుకెళ్ళి గాడ్రాజ్ బిరువాలో లోపల లాకర్లో పెట్టేసుకుంటే డబ్బు బంగారం వచ్చి పడుతుంది, కుబేరులు అయిపోతారని చెప్పేవాళ్ళు. కొందరు వాటిని అన్నంలో వేసుకుని వండుకొని అన్నము పులిహోర పాయసము ఇవన్నీ వండుకొని తింటాం వల్ల రోగాలు పోతాయి, అనుగ్రహం జరుగుతుందని చెప్పేవాళ్ళు. కొందరు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలన్నీ చేస్తే రేపు ఇంకొకడు బోర్డు పెట్టేస్తాడు, మా బిర్యానీ సెంటర్లో బియ్యంలో రామవారి అక్షంతుడు కూడా కలిపి మరీ బిర్యానీ చేసాము, ఘమ ఘమలాడిపోతుంది బిర్యానీ, వచ్చి కొనుక్కోండి అని. కాబట్టి కాస్త అతి చేష్టలు మానేయండి. ఇంకొక విషయం నా దృష్టికి వచ్చింది ఏంటంటే కులాల ప్రాతిపదికన అక్షంతులు పంచుతున్నారా ఇలా అడుగుతున్నారు. ఏది ఎక్కడండి ఒక్క దృష్టాంతం చూపించండి కులాల ప్రాతిపదికన అక్షతలు పంచుతున్నారు, అలాగే నిమ్న జాతి వాళ్ళని దూరంగా పెడుతున్నారు అని. మేము శ్రీరామరాజ్యము హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కడపలో మారుమూల ఎస్సీ కాలనీలకు కూడా వెళ్ళేసేసి అక్షతలు పంచారు. ఎస్సీ కాలనీలో కూడా రాముల వారి అక్షతలు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళారు మా వాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే ఎస్సీ కాలనీలో అందరినీ కూడా క్రిస్టియన్స్ గా మతం మార్చేశారు. అక్షతలు తీసుకుని పెడితే అక్కడ మా గ్రూప్ వాళ్ళకి ఎదురైన అనుభవం ఏంటంటే మీరు అక్షతలు తీసుకుని వచ్చారు బాగానే ఉంది, వీటిని ఎక్కడ పెట్టాలి, మా ఎస్సీ కాలనీలో ఒక గుడి కూడా లేదు, మేము అందరం మతం మారిపోయాము, మాకు ఇక్కడ చర్చే ఉంది గుడి లేదు అన్నారు. ఆ మత మార్పిళ్ళ గురించి ఎవరో మాట్లాడరు, కులాల ప్రాతిపదిక అక్షతలు పంచేస్తున్నారని ప్రచారాలు చేయడానికి మాత్రం ప్రతి వాడు నెంబర్ వన్. అక్షతలు ఎస్సీ కాలనీల్లోకి మతం మారిన వారిలలోకి అందరి దగ్గరికి వెళ్తున్నాయండి, గడప గడపకి వెళుతున్నాయి, తీసుకునేవాడు తీసుకుంటున్నారు, కొందరేమో మాకు అక్కర్లేదు మేము తీసుకొని మతం మారిపోయామని చెప్తున్నారు. మన మా వాళ్ళు రామవారి అక్షతలు తీసుకుని ఎస్సీ కాలనీలోకి వెళితే అక్కడ మతం మారిపోయిన వాళ్ళు తెలుసుకొని చాలా ఆనందించి అయోధ్య నుండి రామవారి అక్షతలు ఫోటోలు ఇంత దూరం వచ్చేస్తే మేము మతం మారిపోయాము, లేదు మరలా తిరిగి మన మతంలోకి వచ్చేస్తాము, ఇక్కడ గుడి కూడా లేదు, మాకు చర్చే ఉంది, మేము ఏ గుడికి వెళ్ళాలి ఇలా అడిగితే వెంటనే శ్రీరామరాజ్యము హిందూ చైతన్య వేదిక గ్రూప్ వాళ్ళు స్పాట్లో గుడి కట్టుకోవడానికి మా వంతు డబ్బిచ్చి వెంటనే మీడియాని పేపర్ వాడిని పిలిపించేసేసి ఎస్సీ గాలిలో గుడి లేదు అని పేపర్కి మీడియాకి పించి ఇమీడియట్ గా అక్కడ గుడి కట్టుకోవడానికి కాల్సిన ఏర్పాట్లు సహాయ సహకారం అందించడానికి రెడీ అయిపోయాము మేము. కాబట్టి హిందువుల్లో ఎక్కడా భేదం లేదు, అగ్రవర్ణస్సులు తక్కువ వర్ణస్సులు అని ఎవరిని దూరం పెట్టలేదు. విహెచ్పి వాళ్ళు అందరికీ అక్షతలు రాముల వారి ఫోటో పంపిస్తున్నారు, తీసిన వాళ్ళు తీసుకుంటున్నారు, కొందరు మతం మారిపోయి మాకు అక్కర్లేదు మేము తీసుకోమా అని చెప్తున్నారు. మారుమూల గ్రామాలకి మారుమూల కాలనీలకి గిరిజన తాండాలకు కూడా రామలవారి అక్షంతులు పెడుతున్నాయి. ఈ విషయంలో మాత్రం మన హిందూ సైనికులు అద్భుతంగా పనిచేస్తున్నారు, చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రాములవారి అక్షతలు రాములవారి ఫోటో గడప గడపకి చేరాలి, మారుమూల గడపలకు కూడా చేరాలని చాలా ఉత్సాహంగా పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా రాములవారి ఫోటో అక్షంతులు తీసుకొని చేరడానికి అర్ధరాత్రి దాటిపోయి అక్కడ సౌకర్యాలు లేక ఉండడానికి లేక తినడానికి లేకపోయినా సరే చాలా ఆనందంగా వాళ్ళ సమస్యలు మర్చిపోయి రాములవారి అక్షతలు తీసుకుని వెళ్ళిచ్చే మహాభాగ్యం మాకు దక్కింది అనేసి తీసుకెళ్ళి చక్కగా పంచుతున్నారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే యథోపరచారాలు మానేయండి. కులాల ప్రాతిపదికగా ఎవ్వరు ఇక్కడ అక్షంతులు పంచడం లేదు. అలాగే రాముల వారి అక్షంతులు చక్కగా మీకు ఆశీర్వాదం అందిన తర్వాత అంటే తల మీద చెల్లుకున్న తర్వాత తీసుకువెళ్ళి ఏ చెట్టు దగ్గర పడేయండి, వాటితో బిర్యానీ వండుదాము, పాయసం వండుదాము, పులిహోర వండుదాము ఇలాంటి పులిహోర పనులు చేయకండి. రాముల వారి అక్షంతులు కూడా చక్కగా మంత్రపొద్ద జలంతో కలిపిన అక్షతలు, ఎంతో శక్తివంతమైన అక్షతలు మన అందరం కూడా పొందాము, అది మన పూర్వజన్మ సుకృతం. డౌట్ పెట్టుకున్నాం అనుకోండి అయ్యే పనులు కూడా బహు అనుగ్రహం దొరకకుండా పోతుంది. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో రామవారి అక్షతలు శిరస్సు మీద ధరించండి, నిరంతరము రామనామస్మరణ చేయండి. ఎప్పటికీ ఎన్నటికీ తరగని సంపద, తరగని ఆస్తి, తరగని పెన్నిధి మనందరికీ పెద్దల నుండి లభించిన వారసత్వపు ఆస్తి రామనామము. కాబట్టి రామనామం చేసే ఆలోచన చేయాలి, ఆ విధంగా మనము తరించి ఆలోచన చేయాలి. అందరూ చక్కగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖమభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.